ఏవి తళుకు మహారాణి తులుకులని కన్నీ చెదిరేనా మహమాట పడక బహుమానం అడిగి నని తుళ్ళే తిల్లానా ఆహా అందున లలన లాలన వెంటనే వచ్చిన కలుసుకోమని చెప్పు. వాళ్ళ అసలు పేర్లు బయట పెట్టే ఈ ఆధారాన్ని చూపించి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేద్దామని. హాయ్ బాబాయ్, నువ్వు కొంప ముంచేసేలా ఉన్నావు కదా బాబు, ఈ చైన్ తీసుకుని అది ఇచ్చేయి. ఈ కాగితానికి అంత ఖరీదైన గొలుసు ఇస్తున్నట్టే ఇందులో శానా ఈసీ ఉందన్నమాట. నేను ఇవ్వను. నమస్కారం సార్. నమస్తే. సమయానికి ఆపద బంధంలో వచ్చారు సార్. ఈ అమ్మాయి లేకపోతే నా చైన్ తీసుకుని పారిపోతున్నాడు. బేద నేను నీ చైన్ తీసుకుని పారిపోతున్నాడా? చూపించు 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 సార్. చూసారా చూసారా, తన చేయిను తన చేతిలోనే పెట్టుకొని నేను కొట్టేసి పారిపోతానని అబద్ధాలు చెప్తుంది. అమ్మాయి మెళ్ళలో గొలుసు కొట్టేసి అమ్మాయి చేతిలోనే పెట్టేసి పారిపోయేంత బుడింగి దొంగవయ్యావా నువ్వు? మొన్న పర్సు ఇవాళ గొలుసు. దుడ్లన్నీ శుభ్రంగా క్లీన్ చేసావా? చేశాను సార్. మన ఈకల గుడికి బాగా మేత పెట్టావా? ఈకల గుడికి మేత పెట్టాను, అది వేసిన రాట్లు ఊడ్చాను, మీ బట్టలు కూడా ఉతికొస్తున్నాను సార్. వేరే గోడ్ ఇంక చేయాల్సిన పనులు ఏం లేవా? ఏం లేవు సార్. ఏమీ లేవా? అది తోడబెట్టు. అసలు నేను తప్పు చేసినా నాకు ఈ శిక్ష సార్? పట్టుకున్న పెళ్ళం కూడా నేను పని చేయదు. అవును సార్, మీరు పెళ్లి చేసుకోవచ్చుగా. పెళ్లి చేసుకుని 10 సంవత్సరాలు అయిందిరా? అయితే అవుతున్నా లేచిపోయింది సార్. నార్మల్. మా ఆవిడ మహాపతివ్రత, నర్సాపురంలో డ్రిల్ టీచర్. ఇదేం కర్మ సార్? ఆవిడ ఇక్కడికో మీరు అక్కడ కొట్టి ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చుగా. ఒరే, నేనంత తెలివి తక్కువ విధానం అనుకున్నావురా? మొదట్లో మా ఆవిడ ఇక్కడ ఉండేదిరా, నేను అక్కడ ఉండేవాడిని. ఎవరికైనా ఒకరికి ట్రాన్స్ఫర్ రాకపోద్దా అని ఇద్దరం ట్రాన్స్ఫర్కి అప్లై చేశాం. కర్మగాలి, ఇద్దరికి ట్రాన్స్ఫర్ అయిందిరా. ఆ దెబ్బతో నేను ఇక్కడికి, అది అక్కడికి. ఏంటి పిచ్చి పనులు? ఏది పాలేకపోతే నన్నేం చేయమంటావే? ఈడకడు నీకు విషయం చెప్తా నేను. ఆగాగు, ఆరు కొట్టే దెబ్బలు తట్టుకోవాలంటే ఒళ్ళు గట్టిపడాలి. ఇప్పుడిప్పుడే గట్టిపడతా ఉంది. ఈరదాసు జైలు నుంచి తప్పించుకున్నాడట. ఎప్పుడు? నిన్న. ఈ మొక్క చెప్పడానికి నా యాయం ఆపెత్తావా? ఆడెప్పుడో తప్పించుకున్నాడు కదే, మళ్ళీ నిన్న తప్పించుకోవడం ఏంటి? నేను అనట కాదు, పేపర్లో వేశారు. గుట్టు చప్పుడు కాకుండా ఆ బుడంక ఎస్సే గాన్ని పట్టరా, వీటి పీడ ఇరగడైపోతుంది. ఎస్ఐ భయంకర్ గారు, మీకు వార్త వచ్చినండి. పేపర్ తీయండి. నువ్వా రామేశ్వరం శనీశ్వరం తప్పనట్టు ఇక్కడ కూడా దాపించాలా? రాజస్థాన్ లో చెవిటి మిషన్లు దొరుకుతాయా? నల్లమందు సందులో జరిగిన అవమానం చాలు. నల్లమందు సందు అనుకుని ఏ మెరకేదో ఎక్కేసింటావు. ఎస్ఐ గారు ఎక్కడా? నేను చెప్పను. ఏ చెప్పానుగా, నల్లమందు సందులో జరిగిన అవమానానికి నీ మీద పగబట్టాను. నువ్వు ఆ నల్లమందు సందు వదలవా? ఏంటయ్యా, ఏంటి మీ గొడవ? ఎస్ఐ గారు మిమ్మల్ని స్టేషన్ నుంచి లేపు వదలబారేస్తా. నన్ను లేపుతావా? ఇట్రా రారా. నన్ను లేపేస్తావా? అబ్బా, ఎన్నాళ్ళు చెత్త స్టేషన్ లో ఉంటానండి, మిమ్మల్ని లేపు వదలబారేస్తాను అంటే ఎస్పీ చేస్తాను. జైలు నుంచి తప్పించుకున్న కోరమేశం వీరదాస్ గారిని మీకు అప్పగిస్తా. వీడు నీకెట్లా తెలుసు?
ఎలా తెలిసంటారేంటంటే ఆ కోర మీసం ఈ ఎర్రదాసు గారు ఉండేది మంట్లోనే ఆనందం ఆనందం నాకు ప్రమోషన్ వచ్చింది నాకు ప్రమోషన్ వచ్చింది కాపడు సార్ వీళ్ళింట్లో ఉన్నది కోర మీసం ఎర్రదాసు కాదు చిక్కల బొచ్చయ్య కొడుకు చిక్కల రాంపండు గాడు ఇలా రారా అవచ్చాను సార్ ఆ చూపిటి ఎందుకు సార్ కొడతారా సార్ प्रमोशन क्याल నీ పేరేంటి బాబు కోరమేసం ఈరదాస్ చైతి చైతి దఫక్ జమా ఏరా 9 మర్డర్లు చేసింది చాలక జైలు నుంచి తప్పించుకుంటావరా పోని తప్పించుకున్నావు అనుకో గజీతగాడు కుళ్ళుగుంటలో పడ్డట్టు నా చేతిలో చిక్కావేంట్రా అంటే మీరు కుళ్ళుగుంటా సార్ సార్ నా టైం బ్యాడ్ ఈరదాస్ పాత్ర చేయాల్సి వచ్చింది గాని నా అసలు పేరు రాంపండి సార్ నిజం సార్ నా చెవులో పూలు పెట్టరా పూలు ఓకే ఫోన్ అక్కడ ఉంది నాకు తెలుసు ఫోన్ లో చెప్తా హలో సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ నువ్వు పక్కడు పక్కడ నువ్వు సార్ మిమ్మల్ని గా సార్ అయ్య బాబా మిమ్మల్ని గా సార్ మిమ్మల్ని గా సార్ సార్ వాడు ఇక్కడే ఉన్నారు సార్ నా దగ్గర ఉన్నారు సార్ పట్టుకున్నారు సార్ సార్ ప్రమోషన్ నాకే ఇవ్వాలి సార్ అది కాదయ్యా బాబు వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడు వాడితో పాటు ఇంకొకడు పారిపోయాడా సార్ 1 మినిట్ లో వాడిని తీసుకొచ్చి మీ కార్ దగ్గర పడేస్తాను సార్ మీరు బయలుదేరి వచ్చేయండి సార్ సార్ వాడు వీరదాసు కాదు రాంపండు నేను వాడి తమ్ముడు సత్తిపండు అన్నమాట ఆహా నువ్వెన్ని మర్డర్లు చేసావన్న మర్డర్స అంటే హత్యలు హత్యలరా హత్యలు నేను ఎందుకు చేశాను సార్ మరి నేను చేస్తానా ఎందుకు నన్ను కొట్టారు ఏంటరా ఏంటరా నీకు చెప్పాలా అసలే నేను మెంటల్ కేసన్ రా అయ్యగారు అన్నీ కడిగేశానండి కొమరదాసు ఆడి పేరు ఈరదాసు నిజం చెప్పినా తన్నే అబద్ధం చెప్పినా తన్నే అసలేం చెప్పకపోతే ఈడుదంటే ఈ పనులను చేసుకుని ఇంకా ఇక్కడ ఎతకల బతకాలరా నాతో పెట్టుకోవద్దురే చిత్తడి చిత్తడైపోతాయి నేను చాలా స్ట్రిక్ట్ అరే చాలా కాలానికి మంచి పని చేసావురా సార్ శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ పిక్చర్స్ ఒక చిన్న మాట ఇంకో ఇద్దరు వచ్చారు మరి మన నలుగురికి ఇరుకు అవుద్దిగా సార్ ఓకే 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 సత్యచిత్ర వారి అడివి రాముడు వెళ్ళరా థాంక్యూ సార్ వెళ్ళరా నా ఎనకాల తిరుగుతూ నాకే గోతులు తీస్తావరా 9 మర్డర్లు చేశా 10వ మర్డర్ నువ్వవకు నరికేస్తా నా పేరు తెలుసు కదా వీరదాసు కోరమీసం వీరదాసు అసలు వీరదాసు ఈడన్నమాట అసలు వీరదాసు అంటే చెప్పు చంపుతా ఇక్కడ అక్కడ నీ పేరు ఒక పని చేయాలి ఇంకొక క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీలేదు ఈంటికి నీకు ఏ సంబంధం లేదు దిక్కున చోట చెప్పుకో ఆంటీ నలుగు పెడతానని రావేటి అబ్బా ఇది పెద్ద ప్రధానమంత్రి కూతురని దీనికి కాఫీలు టిఫినీలు నేను సప్లై చేయాలా దీని అబ్బసమ్మ ఇక్కడ దాచిపెట్టింది అవునా ఇది నా అబ్బసమ్మే కానీ నేను వచ్చింది ఆస్తి కోసం కాదు నేనన్నా దీని కాను అలా నా తండ్రికి పుట్టిన బిడ్డననే గుర్తింపు కోసం నా పరిస్థితి నీ కూతురుకొస్తే అప్పుడు తెలుస్తుందా బాధ ఏంటో